ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అత్తయ్య నిన్ను మంచిదనుకుంటుంది. ఈ దెబ్బతో నీ లెక్క సరి చేస్తాను. అరే, నిశ్చితార్థ ఉంగరాలు అత్తయ్య దేవుడి మందిరంలో పెట్టమన్నారు. ఉంగరాలు వైష్ణవి దగ్గరే ఉండిపోయాయి. వైష్ణవి, 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 ఇదేంటి? వైష్ణవి గదిలో లేకుండా ఎక్కడికి వెళ్ళింది? ఒకవేళ బాబాయ్ వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్ళిందా? అసలు నీకు బుద్ధి లేదే. నన్ను అంటారేంటండి? నిన్ను కాకపోతే ఎవరు ననాలి? కొడుకు చెప్పిన మాట వినకుండా గాలికి తిరిగితే తప్పు తండ్రిది అంటారు, అదే కూతురు చెప్పిన మాట వినకపోతే తప్పు తల్లిదంటారు. నా కూతురు అని చెప్పి నా మీద ఉన్న అభిమానంతో ఈ ఇంటి కొడలను చేసుకోవాలనుకుంది నా చెల్లెలు. నా మేనకోడలు నా ఇంటి కొడలు అయిపోతుందని మురిసిపోతుందే. అందుకే నిశ్చితార్థానికే పెద్ద పండుగలాగా ఏర్పాటు చేస్తుంది, కానీ నీ కూతురు పార్టీలు తందనాలంటుంది. వద్దని చెప్తుంటే నా మాట వినట్లేదండి. యుఎస్ లో ఉన్నప్పుడు దాన్ని మనం కంట్రోల్ చేయలేదు, అక్కడ కల్చర్ అని వదిలేశాం. ఇప్పుడు సడన్ గా మారిపోమంటే దాంట్లో మార్పు ఎలా వస్తుందండి? మార్పు రాకపోతే దాని భాగవతం బయటకు వస్తుంది, ఈ నిశ్చితార్థం ఆగిపోతుంది. చాలండి మీరు మీ అపశకునం మాటలు. వెళ్ళింది పార్టీకే కదా, వచ్చేస్తుందిలేండి. అయినా అది ఇంట్లో ఉందో లేదో ఎవరడిగారు ఇప్పుడు? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.